మీతో జాయలుకాస్లోని జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ ఉండే కలెక్షన్ షేర్ చేసుకుంటాను, అలాగే వీటి వెయిట్, అలాగే ఎంత వేస్టేజ్ పడుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ షాప్లో ఉండే కొన్ని కలెక్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రామ్ పరివార్ సెట్ అండి. సో కింద మనకి ఇక్కడ రాముల వారి బొమ్మ వచ్చింది కదా, సో అలా వచ్చిన వాటిని రామ్ పరివార్ సెట్స్ అంటారు. ఇక్కడ మనకు ఒక పీకాక్ డిజైన్ లాగా ఇచ్చి పక్కన చిన్న గ్రీన్ స్టోన్ ఇచ్చి కింద రాముల వారి బొమ్మ ఇచ్చారు. మొత్తం ప్యాటర్న్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో దీని వెయిట్ వచ్చేసి 20 grams 700 milligrams అండి, అండ్ వేస్టేజ్ వచ్చేసి 13 grams పోతుంది. మేకింగ్ ఛార్జెస్ లేవు, ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేవండి, ఓన్లీ వేస్టేజ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక్కొక్క డిజైన్ని బట్టి వేస్టేజ్ అనేది వేస్తారు. సో ఈ డిజైన్కి వచ్చేసి 13% వేస్టేజ్, అండ్ గోల్డ్ రేట్ గోల్డ్ వచ్చేసి 20 grams ఉంది. సో ఇది చాలా బాగుంది సింపుల్గా. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి మధ్య మధ్యలో మనకి వైట్ స్టోన్స్ ఇచ్చారండి. సో కింద డాలర్ దగ్గర వచ్చేసి ఒక 2 red stones ఇచ్చారు. ఈ సెట్ కూడా చాలా బాగుంది. కింద మనకి డ్రాపింగ్ వచ్చేసి పర్ల్ డ్రాపింగ్ ఇచ్చారు. మనకి కావాలంటే చైన్ అయినా అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఫ్యాన్సీ థ్రెడ్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. సో సర్కిల్ లాంటి డిజైన్ ఇచ్చి దాంట్లో 2 white stones ఇచ్చారు. అలాగే మనకి డాలర్ మొత్తం చూసుకుంటే మధ్యలో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చి సైడ్స్ మొత్తం అంటే చుట్టూరు మనకి వైట్ స్టోన్స్ ఇచ్చి కింద పర్ల్ డ్రాపింగ్ ఇచ్చారు. సో సెట్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఈ సెట్ వెయిట్ వచ్చేసి 15 grams, అండ్ వేస్టేజ్ వచ్చేసి 13% వేస్టేజ్ అండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న సెట్స్ అన్నిటికీ వేస్టేజ్ వచ్చేసి 13%, మేకింగ్ ఛార్జెస్ లేవు. అండ్ ఈ సెట్ వచ్చేసి నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది, శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఫ్లవర్ అలాగే లక్ష్మీదేవి బొమ్మతో మనకి డిజైన్ ఇచ్చారు. కింద డాలర్ వచ్చేసి ఫ్లవర్ డాలర్ ఇచ్చి సైడ్స్లో మువ్వల్లాగా గోల్డ్తో బీడ్స్ ఇచ్చారు. కింద వచ్చేసి రెడ్ స్టోన్ ఇచ్చారన్నమాట డ్రాపింగ్. సో మనకి చైన్ మొత్తం ఇలాగా ఫ్లవర్ ఇచ్చారు, అలాగే ఒక చిన్న ఆకులాగా ఇచ్చారండి, చాలా బాగుంది. సో డిజైన్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. చిన్న ఫంక్షన్స్కి, శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 13 grams అండి, అండ్ వేస్టేజ్ వచ్చేసి 10% వేస్టేజ్. మధ్యలో మనకి ఇక్కడ ఫ్లవర్స్ లాగే ఇచ్చారు కదా, అది స్టోన్స్ కాదు, ఎనామెల్ ఇచ్చారు. కింద ఉండే డాలర్కి మాత్రం స్టోన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇలా బాల్స్ లాగా ఉందండి. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ వైట్ స్టోన్స్తో ఒక ఫ్లవర్ లాంటి డిజైన్ ఇచ్చారు, తర్వాత ఒక బాల్ లాగా ఇచ్చారు, తర్వాత రెడ్ స్టోన్ ఇచ్చారు, తర్వాత వైట్ స్టోన్ బాల్ అలా ఇచ్చారండి. సో డాలర్ దగ్గరకు వచ్చి చూసుకుంటే మనకి కింద స్టార్టింగ్లో ఒక గ్రీన్ కలర్లో ఇచ్చి డాలర్కి రెడ్ కలర్ మధ్యలో ఇచ్చారు, దాని చుట్టూరు వైట్ స్టోన్స్ ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 15 grams. సో తక్కువ వెయిట్లో మంచి డిజైన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. వేస్టేజ్ కూడా 10-13% కాబట్టి మంచిగా తీసుకోవచ్చండి. స్టోన్స్ తక్కువగా, గోల్డ్ ఎక్కువగా ఉండే డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. సో కింద డాలర్కి వచ్చేసి స్టోన్స్ ఏమి ఇవ్వకుండా ఒక గోల్డ్తోనే ఒకటి డ్రాపింగ్ ఇచ్చారు. ఓవరాల్ డిజైన్ అయితే సేమ్ మనకి ఇలాగే ఉంటుంది. డాలర్ చాలా బాగుంది దీనికి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది. ఇది శారీస్ కంటే చుడిదార్స్ మీదకి చాలా బాగుంటుంది. ఇలా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చి దానికి హ్యాంగింగ్గా గంటల టైప్లో ఇచ్చారండి, బుట్టలాగా ఇచ్చారు, చాలా బాగుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను. పైనంతా మనకి వైట్ స్టోన్ ఇచ్చారు, వైట్ స్టోన్ ఇచ్చి మధ్యలో ఒక చిన్న పింక్ స్టోన్ ఇచ్చి దానికి బుట్టలాగా హ్యాంగింగ్ వచ్చేసి ఇలా వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ ఇచ్చారు. మధ్యలో ఉండే డాలర్కి మాత్రం కొంచెం కింద డ్రాపింగ్ లాగా కూడా ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 12 grams.
సెట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో ఉండే సింపుల్ సెట్. ఇది చుడిదార్స్ మీదకి బాగుంటుంది, అలాగే హాఫ్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి నెక్లెస్కి ఏదైతే డాలర్లో మనకి ఇచ్చారో సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. సో నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసి 10 grams అండి, ఇయర్ రింగ్స్ యొక్క వెయిట్ వచ్చేసి 8 grams. సో నేను ఇప్పుడు మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను, చూడండి. మధ్యలో మనకి పైన ఒక చిన్న చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చి, కింద మాత్రం మనకి నెక్లెస్కి ఏ డాలర్ అయితే ఉందో ఆ డాలరే కంటిన్యూ అయింది. చాలా బాగుంది, నైట్ ఫంక్షన్స్కి చాలా చాలా బాగుంటుంది. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. డాలర్ మనకి చైన్ వచ్చేసి ఒక చైన్ లాగా ఇచ్చారు, దాని కింద డాలర్ ఇచ్చారు. చాలా ప్లెయిన్గా సింపుల్గా ఉంది. దీని వెయిట్ వచ్చేసి నెక్లెస్ వచ్చేసి 10 grams అండి, అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి 8 grams పడింది. సో మొత్తం 18 grams. వేస్టేజ్ వచ్చేసి 12% పడుతుంది దీనికి వేస్టేజ్. సింపుల్గా చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ పర్ల్ నెక్ సెట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 18 carat gold. ఇందాక నేను చూపించిన గోల్డ్ అన్నీ 24 carats, అలాగే 22 carat, ఇవన్నీ 18 carat gold అండి. సో వాటికంటే ఈ గోల్డ్ అనేది కొంచెం తక్కువ కాస్ట్. ఇందాక మీరు చూసింది పర్ల్ సెట్, ఇది వైట్ స్టోన్ సెట్. చాలా బాగుంది, చాలా ట్రెండీగా ఉంది. ట్రెండీగా ఇష్టపడే వాళ్ళకి ఈ సెట్ చాలా బాగా నచ్చుతుంది. సో వీటి వెయిట్ వచ్చేసి 20 grams, 15 grams, ఆ రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ సెట్ కూడా చాలా ట్రెండీగా ఉంది, ఇది విత్ ఇయర్ రింగ్స్ అన్నమాట. సో మధ్యలో మనకు వచ్చేసి బీడ్స్ లాగా ఇచ్చారు, చిన్న చిన్న బాల్స్ లాగా ఇచ్చారు, గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్లో ఇచ్చారు. కింద డాలర్ వచ్చేసి సర్కిల్ షేప్లో ఇచ్చి దాంట్లో నుంచి ఒక డ్రాప్లెట్ లాగా ఇచ్చారు. హూప్ టైప్లో మనకి డాలర్ ఇచ్చారు. సైడ్స్ వచ్చేసి కూడా సర్కిల్స్లో ఉంది. చాలా బాగుంది ఈ సెట్ కూడా. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉండే కొన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి వీడియోని వాచ్ చేసినందుకు.